బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరు? నేను చాలా బాగున్నాను. సో ఒక వ్లాగ్ కంప్లీట్ చేసి ఇంకో వ్లాగ్లోకి ఎంటర్ అవుతున్నాను. సారీ అండి, ఏమనుకోవద్దు, 2 days గ్యాప్ ఇచ్చాను. అసలు ఇవ్వకూడదు. ఈ వీక్లో సాటర్డే సండే తీసుకున్నాను కదా అనుకున్నాను, బట్ నేను ఏం చేయలేపాను. ఒకరోజేమో హెడేక్ తోటి ఫుల్ సఫర్ అయ్యాను అనమాట. ఆ రోజు అసలుకి నేనేంటి అనేది కూడా అర్థం కావట్లేదు నాకు, అట్లా ఉండింది. నెక్స్ట్ డే బాగానే ఉన్నాను, కానీ ఫుల్ బిజీ అనమాట. అంటే కెమెరా ముందు చూపించలేని వర్క్, పర్సనల్గా చెప్పుకోలేని వర్క్ అన్నట్టుగా ఉంటుంది కదా, అట్లాగా అనమాట. అలా బిజీ అయిపోయాను బాగా. ప్లస్ బాబు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా వాడు అసలే క్లాస్ సెటన్ అవ్వలా, మీ అందరికి తెలుసు. వెకేషన్లో వెళ్ళిపోయామన్నమాట. సిలబస్ మొత్తం అప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో వాడికి ఏం అటెండ్ అవ్వలేదు కాబట్టి దగ్గరుండి ప్రతిదీ చదివించాలి నేను. అందుకని కొంచెం వాడి మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఎగ్జామ్స్ ఇంకా జరుగుతున్నాయి, బట్ సెకండ్ సాటర్డే సండే హాలిడే వస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అనమాట. ఇవాళ ఫ్రైడే, యాక్చువల్లీ ఫ్రైడే మధ్యాహ్నం పాప నిద్రపోతుంది, నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. సో అదే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఈవినింగ్. బేసిక్గా ఏంటంటే కొన్ని థింగ్స్ అయిపోయినాయి, అవి తెచ్చుకోవాలి. పాప డైపర్స్, మిల్క్ పౌడర్స్ అట్లాంటివి అది తెచ్చుకోవాలి. ప్లస్ నా శారీస్, నేను చెప్పాను కదా శారీస్ తీసుకున్నా కదా, నేను షేర్ చేశాను. ఆ శారీస్కి బ్లౌజెస్ మోడల్స్ స్టిచ్ చేయించడానికి వెళ్ళాలన్నమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక టైలర్ దొరికారు మాకు, మంచి మోడల్స్ స్టిచ్ చేస్తున్నారు. మీకు వీలైతే కనుక బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను ఆ క్లిప్పింగ్స్ కూడా, వీలైతే ఏ మోడల్ చేయిస్తున్నాను ఏంటి అనేది. సో ఆ శారీస్ స్టిచ్చింగ్కి ఇవ్వాలన్నమాట, బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి. సో అందుకని వెళ్తున్నాను. ప్లస్ రేపు సెకండ్ సాటర్డే పేరెంట్స్ మీటింగ్ ఉంది, సో స్కూల్కి వెళ్ళాలి. మేబీ అది కూడా ఇంక్లూడ్ చేస్తాను మీకు. ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో ఏమో, చాలా భయంగా ఉంది. ఎందుకంటే చాలా నాటీగా అయిపోయాడు అసలుకి, రోజు రోజుకి నాటీనెస్ ఎక్కువైపోతుంది. ఇద్దరు పిల్లలకి అంతేనండి, అన్కంట్రోలబుల్ అయిపోతున్నారు. ఇక పాప అయితే కంప్లీట్గా పడుకోవడం మానేసింది. మధ్యాహ్నం టైంలో బలవంతంగా పడుకోబెడుతున్నాను. ఒక 45 minutes 1 hour పడుకుందంటే నా పని అయిపోయిద్ది అన్నట్టు. ఎడిటింగ్ కానివ్వండి, ఇట్లా వీడియోస్లో మాట్లాడడం కానివ్వండి, అట్లా ఒక గంటన నాకు గ్యాప్ ఇస్తుందేమో అని అనుకుంటాను. లక్కీగా ఇవాళ పడుకుందనమాట. సో అందుకని పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. సో అది పాప పట్లంగాలు అవి కూడా చాలా పొట్టైపోయినాయి అనమాట. అవన్నీ నేను మళ్ళీ రీమోడల్ చేయిస్తున్నాను, మీకు అది కూడా చూపిస్తాను. నేను అన్ని రీమోడల్ చేయించి మళ్ళీ కుడుతున్నాను. ఆగండి, ఇక్కడ ఒకటి ఉన్న బర్డ్స్ కానివ్వండి, పట్లంగాలు కానివ్వండి, చాలా షార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా కొత్తవి కొనకుండా ఉన్నవే రీమోడల్ చేయిస్తే మేలని అనుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి అనమాట, ఎప్పుడో తీసుకున్నవి. వాటికి ముహూర్తం రాలేదు కుట్టడానికి, అంటే మోడల్ సెట్ చేయించడానికి. సో అవన్నీ ఇప్పుడు తీసి అన్ని రీస్టిచ్చింగ్ చేసి మిస్ మ్యాచ్ చేయిస్తున్నాను. సో ఇది ఒకటి స్కర్ట్ అండి, ఇది ఒక్కటే ఇక్కడ అవైలబుల్గా ఉంది నాకు ఇంట్లో. మిగిలినవన్నీ ఆంటీ తీసుకెళ్ళిపోయారు స్టిచ్చింగ్కి. సో అది ఇది ఎంత సూపర్గా అనిపిస్తుందో. ఇది యాక్చువల్గా ఒక స్కర్ట్ అనమాట. ఇది ఒక బ్లౌజ్, శారీ మీద బ్లౌజ్ మిగిలిపోతే ఇలా స్కర్ట్ కుట్టించాను ఎలాస్టిక్ పెట్టి, చాలా చిన్నప్పుడు అనమాట. నేను ఒక లుక్ బుక్ కూడా చేశాను, ఐకార్డ్స్లో పెట్టడానికి అటాచ్ చేస్తాను. మీరు వీలైతే కనుక ఆ వీడియో చూడండి, చాలా క్యూట్గా ఉంటుంది. పాప ఈ స్కర్ట్ వేసుకుని ఇంకా కొన్ని ఫ్రాక్స్ ఇంకా కొన్ని వేసుకుని వీడియో లుక్ బుక్ లాగా చేశాను అనమాట పాపతోటి. ఐకార్డ్స్లో పెడతాను చూడండి. సో ఈ స్కర్ట్ ఏంటంటే చాలా పొట్టైపోయింది పాపకి. సో నేనేంటంటే ఖర్చు కూడా లేదు ఇంకా దీన్ని లెంత్ పెంచడానికి. సో ఈ కుట్లిప్ప దిగించేసేసి దీన్ని బ్లౌజ్ లాగా కుట్టిస్తున్నాను అనమాట, క్రాప్ టాప్ లాగా కుట్టిస్తున్నాను కోల్డ్ షోల్డర్స్ తోటి. మీకు స్క్రీన్ మీద ఫోటో అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను, సో అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అని చెప్పి. సో అలాగా క్రాప్ టాప్ ప్లస్ కోల్డ్ షోల్డర్స్ తోటి ఇది టాప్ లాగా కుట్టిస్తున్నాను అనమాట. అండ్ దెన్ దీనికి ఇది స్కర్ట్ అనమాట. ఇది వచ్చి సమ్ రోలింగ్ మెటీరియల్, నాకు కలర్ చాలా నచ్చింది అందుకే తీసుకున్నాను. నాకు ఎందుకనో బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. నాకు కానివ్వండి పాపకు కానివ్వండి బ్రైట్ కలర్ వేయంగానే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఫ్లాంటింగ్ బాగుంటుంది అనమాట. సో అందుకని ఈ కలర్ తీసుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. అసలు యాక్చువల్గా దీనికని తీసుకోలేదు, జనరల్గా తీసుకున్నాను. యూజువల్లీ నేను జనరల్ బజార్కి కానివ్వండి, చార్మినార్ కానివ్వండి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా, తాళ్ళలో మిగిలిపోయిన పీసెస్ అన్ని 1-2 meters అట్లా అమ్మేస్తూ ఉంటారు. సో ఆ మిగిలిపోయిన పీసెస్ అయినా నేను కొనేసుకుంటాను అనమాట. ఇలాగ ఏదన్నా దీనికి పనికొస్తుంది, మిస్ మ్యాచ్ చేసి వేసుకోవడానికి పనికొస్తుంది అని చెప్పి ఆ కొంచెం పీస్ ఉన్నా సరే నేను వదలను. ఏదైనా నచ్చిందంటే ఆబ్వియస్గా తీసేసుకుంటా. సో అలా తీసుకున్నదే ఈ మెటీరియల్ కూడా. ఇప్పుడు తట్టింది దీనికి మ్యాచ్ అవుతుంది కదా, పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి. సో ఇది స్కర్ట్ అనమాట. స్కర్ట్ అంటే లెహంగా లాగా కంప్లీట్ క్యాన్ పెట్టించి ఇలా బుట్టలాగా లెహంగా వచ్చేటట్టు చేయమని చెప్పాను. సో ఇది వచ్చి స్కర్ట్, ఇదొచ్చి టాప్, మీకు స్క్రీన్ మీద ఫోటో అటాచ్ చేస్తే కదా మీకు ఐడియా వస్తుంది. సో ఇది ఇలా కుట్టిస్తున్నాను అనమాట. మిగిలిన ఇంకా ఒక డ్రెస్ ఉన్నట్టుంది, ఇంకొక డ్రెస్ వేరే కుట్టిస్తాను తర్వాత. ఇంకొక డ్రెస్ ఉంది, సో ఒకటి మీకు చూపించాను, ఇంకొకటి నాకు వచ్చినాక నేను మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను, పాప వేసుకున్నాక కూడా షేర్ చేస్తాను. సో ఇది ఎలా ఉంది, కాంబినేషన్ ఎలా ఉంది, నా ఐడియా ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అలాంటి ఐడియాస్ అప్పుడప్పుడు తడుతూ ఉంటాయి, కొంచెం బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉంటుంది. సో అదనమాట, మీరు వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక బ్లౌజెస్ అవన్నీ చూపిస్తాను, మీకు కూడా షేర్ చేస్తాను. సో హోప్ఫుల్లీ మీరు వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి. బాగుందా పాప? వెనక నుంచి చూడు. అన్న అన్న అంటే ఇష్టమా? అన్న అది ఇష్టము. బుజ్జమ్మ చూడు ఎంత క్యూట్ ఉందో, కూతుగా ఉంది బుజ్జమ్మ, చిన్న బేబీ అప్పుడు అవి వస్తుంది. ఇంకా బోల్ ఫోటోలు తీపిచ్చింది మా అమ్మ నిన్ను. ఏం చేసావు కదా, ఎలా రాసావు ఎగ్జామ్? ఆటోలో పెట్టేసి వచ్చా. ఎగ్జామ్ ఎలా రాసావు? కరెక్ట్గా రాసావా? బాబుకి స్నానం చేయించి వాడికి ఫుడ్ పెట్టి మమ్మీ బొబ్బట్లు చేశారనమాట. సో అవి తింటున్నాను ఇప్పుడు. మీరు బ్లాగ్ చూస్తుండండి. తర్వాత టైలర్ షాప్కి వెళ్ళొచ్చు 5:30 అలాగా. ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్తాను, అప్పుడు మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నాను బ్లాగ్ అలాగా. సో బ్లాగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన చూడండి. మమ్మ తీసుకెళ్ళా ఎప్పుడు చూపిస్తాను నేను. అక్కడ మేము అది శారీస్ ని కొచ్చాకి వెళ్తున్నాము షాప్ కి. 5 అయిందంట, అడిగినే త్వరగా వెళ్ళి అవన్నీ ఇచ్చేసేసి వెళ్ళిపోదాం ఇంటికి. అప్పుడు మళ్ళీ లైవ్ చేస్తాను, ఓకేనా? బాయ్. చెప్పు, వాట్ డే డ్రామిట్ ట్యాంక్ అక్రమ్ ఫర్? చెప్పు. రోమిట్ ట్యాంక్, రోమిట్ ట్యాంక్ Akram for making him feel better. మాట్లాడదామని అనుకుంటున్నాను. మార్నింగ్ లేవంగానే ఎవరైనా సరే ఏదైనా మంచి థింగ్ చూడాలి అని అనుకుంటారండి. నెగిటివ్గా ఉండేది ఇట్లాంటివి చూడాలని అనుకోరు. నేను లేవంగానే నాకు ఫస్ట్ చూసింది నిన్న పెట్టిన వీడియోలో 2 కమెంట్స్ వచ్చినాయి. సరే చూద్దామని చెప్పి చూస్తే అనిత కుంద్రు అనే పర్సన్ అనమాట. మీకు స్క్రీన్ మీద నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను ఫోటో, చూడడం వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. సో షో ఆఫ్ చేసే కైండ్ ఆఫ్ పర్సన్ మీరు అన్నట్టుగా అనింది. నా పిల్లల్ని కేర్ తీసుకోమని కూడా సలహా ఇచ్చింది, ఫ్రీగా సజెషన్ ఇచ్చింది అనమాట నాకు. అంటే మీరు నా వీడియోస్ జస్ట్ 10 minutes చూస్తారు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని. జస్ట్ ఒక 10 minutesలో నేను ఒక 30-40% నా లైఫ్ను కూడా మీతో చూపెట్టను. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీ ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే పర్సనల్గా అంత డెప్త్ పర్సనల్లోకి ఎవ్వరు చూపిరండి, నేనే కాదు ఎవరు చూపిరు. అయినా సరే పిల్లలకి నాకు ఉన్న బాండింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కొత్త మామ్స్ ఉంటారు, చాలామంది న్యూలీ మ్యారీడ్ ఉంటారు, చాలా మంది పిల్లలు కావాలని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఈ పాజిటివిటీ నా వీడియోస్ నుంచి పాజిటివిటీ వెళ్ళాలి అని అనుకుంటాను నేను. ఎందుకంటే పిల్లలంటే నాకు పిచ్చండి. అనిత, కొందరు నీకు నా గురించి ఏం తెలుసో ఏం తెలీదో నాకైతే తెలీదు, కానీ నీకు చాలా తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. నా పాత బ్లాగ్లో చూడు. నేను కెరియర్ని వదులుకున్నది పిల్లల కోసమే. బాబు పుట్టినాక నాకు 9 to 5 జాబ్ చేయడం ఇష్టం లేక బాబుని ఎవరికి అప్పచెప్పకుండా వాడిని కంప్లీట్గా నేనే కేర్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే సో. ఎందుకంటే ఆ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, మదర్హుడ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను మిస్ కాకూడదని అనుకున్నాను. ఎందుకంటే వేరే ఎవరో పెంచితే మన పిల్లల్ని, వాళ్ళు ఏంటి అనేది మనకు తెలియదు. అవతల పెంచిన వాళ్ళు చెప్తే మనకు తెలియాలా అనే ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ నాకు అస్సలు ఇష్టం లేదనమాట. నా పిల్లల గురించి నాకే తెలియాలి. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు దేంతో ఆడుకుంటారు, వాళ్ళకి హ్యాబిట్స్ ఏంటి, ప్రతిదీ పిన్ టు పిన్ నాకు తెలుసు, నేను చెప్పగలను. ఇంట్లో ఎవరు చెప్పలేరు. నేనేంటి అనేది నా చుట్టుపక్కల వాళ్ళ, నా ఫ్యామిలీ వాళ్ళకి, నా పిల్లలకి, మా హస్బెండ్కి ఇలా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు నన్ను రోజు చూస్తారు కాబట్టి. ఇంకొకటి, నేను ఒక్కదాన్నే ఈ విషయంలో నేను చాలా ప్రౌడ్గా చెప్పగలనండి. నేను ఒక్కదాన్నే ఒక ఇల్లును నడుపుతున్నాను. ఇంట్లో పనులు కానివ్వండి, బయట పనులు కానివ్వండి, పిల్లలతోటి కానివ్వండి, నేను ఒక్కదాన్నే నా ఇల్లును నడుపుతున్నాను. నువ్వు నడపట్లేదు. సో వర్డ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా రానివ్వండి. ఎవరైనా సరే నెక్స్ట్ నాకు ఇలాంటి కమెంట్స్ అనేవి కనిపించద్దు. మీరు ఎలాగో డిస్లైక్స్ కొడుతున్నారు, కొట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి. ఐ జస్ట్ డోంట్ కేర్ అబౌట్ డిస్లైక్స్. నేను ఎప్పుడో వదిలేసుకున్నాను. డిస్లైక్స్ గురించి ఒకసారి మాట్లాడాను, ఇంకా దాని గురించి ఇంకా మర్చిపోయాను, పట్టించుకోవట్లేదు. మీరు ఎలాగో కొట్టేవాళ్ళు కొడుతూనే ఉంటారు, నాకు తెలుసు మీ సంగతి, కొడుతూనే ఉంటారు. నేను అంటే షో ఆఫ్ అంటే మిగిలిన వాళ్ళు నేను ఇది కొన్నాను, నేను అది కొన్నా, నేను ఇన్ని డ్రెస్సులు కొనుక్కున్నా, నేను ఇన్ని నెక్లెస్లు కొనేసుకున్నా, ఈ క్రీములు కొనేసుకున్నా, ఇద్దరు పిల్లల్ని పెంచాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ మా వాళ్ళు 2 సెంటెన్సెస్ మాట్లాడుతున్నారు, ఇన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు, రోజుకి ఇన్ని నేర్చుకుంటున్నారు, మా అబ్బాయి చాలా మాట్లాడేస్తున్నాడు, మా అమ్మాయి చాలా మాట్లాడేస్తుంది, 2 yearsకే మాట్లాడేస్తున్నారు, ఇద్దరు పిల్లల్ని పెంచిన ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అన్నీ చెప్పగలను. నేను ఇలాంటి షాఫులు చేయనండి. మీకు అసలు నా గురించి తెలీదు. నేను 50% కూడా నా గురించి చూపించిన. పిల్లలకి ప్రతిదీ వెరీ ప్రౌడ్ టు సే నాకు తెలుసు వాళ్ళకి ఏంటి కావాలి అనేది. సో మీరు నాకు ఫ్రీగా సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాను కాబట్టే మా ఇది అనేది ఇలా ఉంది. ఎందుకంటే నేను హస్బెండ్ దగ్గర ఉండట్లేదు. హస్బెండ్ ఎక్కడో ఫారెన్లో ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఇండియాలో ఉండి నా పనులు నేను చేసుకుంటూ, ఇల్లుని నడుపుతూ, పిల్లల్ని చూసుకుంటూ, ఓ పక్క యూట్యూబ్ వీడియోస్ చేస్తూ, మీతో మాటలు అనిపించుకుంటూ, నాకు అసలు అవసరం కూడా లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ వాంట్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ కమెంట్స్ ఇన్ మై ఛానల్. ఐ సీరియస్లీ డోంట్ వాంట్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ కమెంట్స్. పిల్లల గురించి అసలు ఇన్వాల్వ్ చేయండి. మీరు నన్ను ఏదైనా అడండి, నా గురించి ఏమన్నా మాట్లాడుకోండి. ఐ జస్ట్ డోంట్ కేర్. వాళ్ళకి ఆన్సర్ చెప్తాను, వదిలేస్తాను, లేదంటే అది కూడా వదిలేస్తాను. పిల్లల జోలికి మాత్రం రావద్దు. చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. మీకు అసలు నా గురించి ఏమీ తెలియదు. అలాంటి విషయాలు నేను బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసి, సైకాలజీ చేసి, ఇన్ని చదివి 9 to 5 జాబ్ వెళ్లకుండా పిల్లల్ని చూసుకుంటూ ఈ మధ్యనేదో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఖాళీగా ఉండటం ఇష్టం లేక అలాంగ్ విత్ టేకింగ్ కేర్ ఆఫ్ మై కిడ్స్ నేను యూట్యూబ్ చేస్తున్నాను. వాళ్ళని కూడా బ్లాగ్లో చూపిస్తున్నాను. అసలు డిస్లైక్స్ ఎందుకు కొడతారని బుద్ధి జ్ఞానం మీకు అసలు ఏమన్నా ఉందా? పిల్లల్ని చూపిస్తే ఎంత సరదాగా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు ముద్దుగా ఉంటాయి. మీకు అసలుకి స్కిన్ ఎంత మందంగా ఉందో డిస్లైక్లు కొట్టే వాళ్ళకి అర్థం కావట్లేదు నాకు. అయినా సరే నేను పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నాకు ఆలోచించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మీ గురించి అవసరం లేదు. ఆలోచించాల్సిన విషయాలు నా లైఫ్లో చాలా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మర్చిపోతున్నాను, మీ గురించి పట్టించుకోవట్లేదు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీకు ఎంత థిక్ స్కిన్ ఉంటే మీరు అలా చేయగలుగుతున్నారని. మనుషులేనా అసలు అని చెప్పి నేను ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఇంత ఇర్రెగ్యులర్ అయిపోయానంటే నాకు హెల్త్ బాగాలేదండి. నేను ఆ విషయం అంటే పబ్లిక్గా చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు. చాలామంది నా అంటే పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళు, పాత లైవ్స్ చూసిన వాళ్ళకి తెలుసు నాకు కొంచెం హెల్త్ అప్పుడప్పుడు ఇదవుతుందని చెప్పి. ఒక 15-20 డేస్ నుంచి నాకు బాగోట్లేదు. హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల బాగోట్లేదు. మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయి. ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతున్నాయి, ఒక్కొక్కసారి అంత అంటే నేను సిక్కున్నా సరే నేను పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని కేర్ తీసుకోవాలి, ఇంట్లో పనులు నేనే చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను ప్రతిదానికి నాకు అంటే డల్ ఉన్నప్పుడు నేను కెమెరా తీసి మాట్లాడలేను, ఎందుకంటే నాకు యాక్టింగ్ చేత కాదు. అట్లాగా డల్ ఉన్నా సరే నేను బ్లాగ్ చేయాలి, బ్లాగ్ కోసం నేను హ్యాపీగా ఉండాలి, అట్లా నాకు చేత కాదు. నాకు మూడు రాకపోతే నేను అసలు కెమెరా టచ్ చేయను అనమాట. సో అందుకే నేను వీడియోస్ చేయట్లేదు, కొంచెం ఇర్రెగ్యులర్ అయ్యాను. బట్ ఇప్పుడు పర్లేదు, ట్యాబ్లెట్స్ వాడుతున్నాను మళ్ళీ, మచ్ బెటర్ ముందు కన్నా. సో ఇప్పటి నుంచి నేను ఆల్టర్నేట్ డేస్ అయినా సరే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. లాస్ట్ కొన్ని వ్లాగ్స్ బ్యాక్ నేను అంటే మీకు ప్రతి వ్లాగ్లో నేను చూపిస్తాను, ఆటోలో వెళ్ళి రావటం, బాబుని తీసుకురావటం, బాబుని డ్రాప్ చేయటం మీకు చూపిస్తాను. నా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి అడిగింది, నాకు పేరు మర్చిపోయాను, గుర్తులేదు, సారీ, ఎందుకక్క అంత కష్టపడి ఏదైనా వ్యాన్ మాట్లాడేస్తే బాగుంటుంది కదా, మీరు అంత స్ట్రెయిన్ తీసుకోవడం ఎందుకు వెళ్ళి రావటం. నేను ఒకటే చెప్పాను, నాకు భయం పిల్లల్ని, ఫస్ట్ థింగ్ ఏంటంటే భయం, ఇంకోటి ఏంటంటే వాడికి నాతోటి కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అనమాట. స్కూల్ అయినా సరే జస్ట్ 6-7 hours అయినా సరే నన్ను వదిలి ఉండటానికి వాడికి కష్టం. వాడు ఒక్కడే పంపించేసానంటే వాడు ఆ దుఃఖంతో వెళ్తాడు అనమాట, మూడంతా ఆఫ్ అయిపోయి ఉంటుంది, వాడికి అసలు అలవాటు లేదు కూడా. అందుకే నేను పర్సనల్గా వెళ్ళి వాడిని డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి పికప్ చేసుకుంటాను. మీరు ప్రతి వ్లాగ్లో నేను వాడిని చూపించిన వ్లాగ్లో మీరు చూడొచ్చు, పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను వాటేసుకుంటాడు వాడు. ఈ వ్లాగ్లో కూడా చూస్తారేమో అట్లాగా, అట్లాంటి బాండింగ్ అనమాట నాకు బాబుకి. నాకు మనసు ఒప్పదు వాడిని ఒక్కడనే పంపించడానికి, అందుకనే నేను అంత కష్టపడి మార్నింగ్ వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాను, పాపను తీసుకునే వెళ్తాను, పాపను తీసుకునే వస్తాను, మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ ఈవినింగ్ పాపతో వెళ్తాను, మళ్ళీ పికప్ చేసుకుని వస్తాను బాబుని. ఎందుకంత స్ట్రెయిన్ తీసుకుంటున్నాను అంటే అది మైండ్ ఉన్న వాళ్ళకైతే అర్థం అవుద్దేమో. సో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసాను, చాలామంది నన్ను సపోర్ట్ చేస్తూ కమెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. దానికి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి. చాలా క్లారిటీ కావాలి దీనికి, అందుకని బ్రెయిన్లెస్ ఇడియట్స్ చాలామంది వచ్చేస్తున్నారు ఈ మధ్యన నా ఛానల్లో. వద్దనే వద్దండి, నేను అంటే కొంతమంది ఉంటారు ఎదుటి వాళ్ళ లైఫ్ను గురించి కూడా బాగా కేర్ తీసుకునే వాళ్ళు, ఇలాంటి కమెంట్లు చేస్తూ. నాకు అలాంటి వాళ్ళు అవసరం లేదని చెప్పడానికే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో ప్లీజ్ సారీ, ఏమనుకోవద్దు. మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అంతా నాకు చాలా సపోర్ట్ చేస్తారు, నాకు తెలుసు మీ అందరి సంగతి, అందుకే మీకోసమే ఇంకా మళ్ళీ మళ్ళీ స్ట్రెంగ్త్ తెచ్చుకుని అన్నీ చేస్తూ ఉంటాను. సో అది ఈ విషయం గురించి. చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది, సారీ. ఇప్పటికి 10 minutes అవుతుంది. ఇంకోటి, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర టైలర్ షాప్ చూపించాను కదా, అక్కడ వర్క్ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయండి. మీకు కావాలి అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మొత్తం ఫుల్ వీడియో షాప్లో ఏ వర్క్ ఎంత రేట్ ఉంది చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తార్నక Street No. 1 అనమాట, చాలా బాగుంది. డిజైన్స్ కానివ్వండి, వర్క్ క్వాలిటీ కానివ్వండి, అండ్ వాళ్ళు కోట్ చేసే రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాజల్ వర్క్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది కదా, 25 నుంచి స్టార్ట్ అంట, విచ్ ఇస్ వెరీ అఫోర్డబుల్ అని అనిపించింది నాకు. బయట ఎక్కడన్నా 3-5,000 తక్కువ లేదు. చాలా పర్సనల్గా చాలా షాప్స్ తిరిగాను కాబట్టి చెప్పగలను. సో అది ఆ షాప్లో అయితే నాకు బాగా నచ్చింది. నేను వర్క్ అయితే ఏమి చేయించుకోవట్లా, మీ అందరికి తెలిసిన సంగతి, నాకు వర్క్స్ అంత ఇష్టం ఉండదు అని చెప్పి నేను నార్మల్గానే ఏదో జనరల్ మోడల్ ఇచ్చేసి వచ్చాను. సో హోప్ఫుల్లీ అది తొందరగా అయిద్దని అనుకుంటున్నాను. ఫుల్ బిజీ ఆన్ టైలర్ అనమాట అతను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో తన నెంబర్ పెడతాను, అండ్ ఫోటో కూడా అటాచ్ చేస్తాను స్క్రీన్ మీద ఎక్కడన్నా. సో హెల్ప్ఫుల్ ఉంది. అండ్ తార్నకాలో అవైలబుల్గా మీరు చుట్టుపక్కల ఉన్నారు అంటే కనుక యూ కెన్ జస్ట్ గో అండ్ ట్రై అనమాట. సో అది మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి. ఈ ర్యాండమ్ టాక్ నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు వదలండి. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. సో బ్లాగ్ చూస్తూ ఉండండి నైట్ వరకు. మర్చిపోయాను, నేను ఏదైనా స్క్రబ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా తిరిగాను ఎండలో ఇవాళ పొద్దున్న. కొంచెం ఎందుకో నా మంటగా అనిపిస్తుంది. వాళ్ళు కొంచెం ఎండ ఎక్కువ ఉంది హైదరాబాద్లో సాటర్డే. సో కొంచెం డీటాన్ చేసుకుందాం, ఫేస్ క్లీనప్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, వచ్చేసేయండి. సో నేను చెప్పాను కదండి మార్నింగ్ ఎండలో తిరిగానని చెప్పి బాబు స్కూల్కి వెళ్ళి రావటం, అందుకని స్కిన్ క్లెన్స్ చేసుకుంటే బాగుంది అనిపించింది. ఫస్ట్ నేను వచ్చింది హిప్ హాప్ మేకప్ రిమూవర్ వైప్స్ అండి. ఒక వైప్ నేను అసలు లిప్స్టిక్ తప్ప ఇంకేం వేసుకోలేదు ఫేస్కి. సో క్లెన్స్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం. దాని తర్వాత వచ్చి ఇది గుడ్ వైబ్స్ది నేను మొన్న స్కిన్ కేర్ వీడియోలో చూపించాను కదా స్క్రబ్, ఆలివ్ స్క్రబ్, అదే యూజ్ చేస్తున్నాను. ఫేస్, నెక్ రెండు వెట్గా ఉంచి వెట్ స్కిన్ మీదే స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మరీ దారుణంగా ఉంది, మరి నేను అంత గట్టిగా రుద్దుకోవట్లేదండి. నెక్ పార్ట్ రుద్దుకోవడం మర్చిపోవద్దు. నేను ఇక్కడ సింగిల్ హ్యాండ్తో చేసుకుంటున్నాను, మీకు అలవాటు ఉంటే టూ హ్యాండ్స్తో చేసుకోవచ్చు, టోటలీ అప్ టు యూ. ఇక్కడ వచ్చి నేను నీమ్లీ స్క్రబ్ వాడుతున్నాను, ఇది నాకు గ్లామిగో బాక్స్లో వచ్చింది. ఇది లేదు మీ దగ్గర కొనుక్కోదలుచుకోలేదు అని అనుకుంటే గ్రాన్యులేటెడ్ షుగర్ యూజ్ చేయండి, అది కూడా సేమ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. ఈ స్క్రబ్లో కూడా షుగర్ ఇంకా నీమ్ లీవ్స్ ఉన్నాయి, మనం నోట్లోకి వెళ్తే తీపిగా తగులుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చి మాస్క్ యూజ్ చేస్తున్నా, లోటస్ క్లే వైట్ మాస్క్ ఒకటి, నేచర్స్ వాడిది సీ క్లే మాస్క్ ఒకటి. ఇది నేచర్స్ వరల్డ్ వచ్చి నాకు గ్లామిగో బాక్స్లో వచ్చింది. నేనేం చేస్తానంటే ఈ రెండు మిక్స్ చేసి ఎట్ ఎ టైం అప్లై చేస్తాను అనమాట. అలా ఒక్కసారి చేశాను, దాని డిఫరెన్స్ అనేది నాకు అమేజింగ్ అనిపించింది, అసలు బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకని ఎప్పుడు యూజ్ చేసినా రెండు మిక్స్ చేసి యూజ్ చేస్తాను. లోటస్ వాళ్ళది మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో తీసుకోవచ్చు, బట్ నేచర్స్ సీక్లే మాస్క్ అనేది దొరుకుతుందో నాకైతే ఐడియా లేదు. తీసుకోవాలనుకుంటే గ్లామిగోలో సపరేట్గా తీసుకోవచ్చు. ఇది వచ్చి బ్లాసమ్ స్కోచర్ వాడిది ఆక్సీ ప్యాక్ అనమాట. ఇది యాక్చువల్గా ఓవర్ నైట్ మాస్క్ ప్యాక్ ఇది, కానీ నేను ఓవర్ నైట్ వేసుకొని జస్ట్ కొంచెం వేసుకుని ఒక 50 సెకండ్స్ అట్లాగా మసాజ్ చేసుకుంటాను అనమాట. ఎక్కువసేపు పెట్టుకోను, స్కిన్ మీద భయం అనమాట, ఎలర్జీ ఏదైనా వచ్చేస్తుందేమో అని చెప్పి. సో అందుకని కొంచెం సేపు స్కిన్ అబ్జర్బ్ చేసుకునే వరకు మసాజ్ చేసేసుకుని వాటర్ తోటి క్లీన్ చేసేసుకుంటాను ఫేస్ అనేది. సో ఇక్కడతోటి నా డీ ట్యానింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి నేను టోనర్ వాడుతున్నాను, సోప్ పెట్టి వాష్ చేసేసుకున్నాను అనమాట. ఫేస్, నెక్ అంతా వాష్ చేసుకున్నాక టోనర్ వాడుతున్నాను, ఎందుకంటే pH బ్యాలెన్స్ అనేది అవ్వాలి స్కిన్కి. ఇప్పటి వరకు మనం బాగా రుద్దాం కాబట్టి pH అనేది బ్యాలెన్స్లోకి రావాలి. సో అందుకని టోనర్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బయోకోకంబర్ టోనర్ యూజ్ చేశాను, కాటన్ ప్యాడ్ వాడలేదు, చేతులతోనే పెట్టుకుంటున్నాను. చేతులతోనే ఎక్కువ ఎఫెక్టివ్గా అనిపిస్తుంది నాకు, అందుకని చేతులతోనే పెట్టుకుంటున్నాను అనమాట టోనర్ని. సో అది ఫ్యాన్ అవుట్ చేసుకుంటున్నాను కొంచెం ఆరటానికి, స్కిన్లోకి సింక్ అవ్వటానికి. దీని తర్వాత వచ్చి నేను ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను కదా రోజ్ ఇంకా మల్బెరీ జెల్, అది యూజ్ చేస్తాను అనమాట. అదేంటంటే కొంచెం సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్కిన్కి. ఇప్పటివరకు మనం హార్ష్గా అన్ని ప్రోడక్ట్స్ ఉపయోగించాం కాబట్టి ఒక సూదింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట, అందుకని అది యూజ్ చేస్తాను. చాలా హాయిగా అనిపిస్తుంది స్కిన్కి. సో ఇవి వచ్చి నేను వాడిన ప్రోడక్ట్స్ అండి, మీరు కూడా ఇవే వాడాలని లేదు, టోటలీ మీ స్కిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకు ఏది సూట్ అవుతుందో మీరు అదే వాడండి. వాడే దాంట్లో కాన్స్టెంట్గా వాడండి, ఏది పడుతుందో చూసుకుని, ఎవరు పడితే వాళ్ళు చూపించింది ఏది పడితే అది వాడేసేయద్దు. సో అది ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి మీ ప్రోడక్ట్స్ అనేవి. సో అందుకని మరీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను క్లే వైట్ మాస్క్ యూజ్ చేశాను, సీ క్లే మాస్క్ యూజ్ చేశాను. సో అది దీని తర్వాత మీకు బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకు మాత్రం చాలా హాయిగా ఉందండి స్కిన్, ఎందుకంటే ఎండలో తిరిగి వచ్చేటప్పటికి చాలా మంటగా అనిపించింది, ఇప్పుడు చాలా హాయిగా ఉండింది అనమాట. సో ఇది నా డీ ట్యానింగ్, ఎవ్రీ వీక్ ఒకసారి నేను ఇలా చేసుకుంటాను, మీతో షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. సో అదండి వీడియో, నచ్చిద్దని అనుకుంటున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైంది ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను కంపల్సరీ ఇది విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను, ఎందుకంటే నాకు ఇలాంటి కమెంట్స్ అస్సలు ఇష్టం ఉండవు. తీగేటది. సో అది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కింద కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని చెప్పి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసినవే చేయాలని లేదు, మీ స్కిన్కి ఏది పడుతుందో అదే యూజ్ చేయొచ్చు ఆబ్వియస్గా, అంటే నేను యూజ్ చేసినవే చేయాలని లేదు. గ్లామిగోలో సపరేట్గా ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు నాకు తెలిసి, సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక అలా తీసుకోండి. లేదంటే లోటస్ అయితే కనుక డెఫినెట్గా మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది వద్దమ్మా నైట్ బడ్జెట్ అనుకని పెట్టాను అది. సో అది వీడియో లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి, కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని చెప్పి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్. మిక్కీ మౌస్, పిక్కాయిస్ కాదు, మిక్కీ మౌస్.